కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు అక్రమమని రాజ్యాంగ విరుద్ధమని చట్టాల అమలు నిలిపివేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని రుద్రాంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు బంద్కు మద్దతుగా వ్యాపార సంస్థలు, హోటళ్లు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసివేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భైరి గంగమల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి, నాయకులు చెలుకుల తిరుపతి, తారే మనోహర్, గడ్డం శ్రీనివాస్, ధర్నా మల్లేశం, గండి నారాయణ, సూర్య యాదయ్య, పూదరి మహిపాల్, అభిలాష్ పల్లికొండ వినయ్, పుట్టకాపు మహేష్, అట్టపెళ్లి మల్లేశం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరును బట్టి చూసి రోజులు కూడా పూర్తి రాలేవు. ఒక బస్తాలు అంత దిగుబడి తగ్గినాయి. కావున రైతుల పట్ల ఏ ప్రభుత్వాలు మొండివైక చూసినా ప్రభుత్వాలు దిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుండ తెలియజేస్తూ జై కాంగ్రెస్. రైతుల ఐక్యత, రైతుల సంపూర్ణ మద్దతు కోసం వివిధ రకాల వ్యాపార సంస్థలు కానీ అందరూ సహకరించి ఈ బంద్ను సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ రైతులకు, ఎందుకంటే గత 10 రోజుల నుంచి ఢిల్లీలో రైతులందరూ కలిసి వారు ద్వేయమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇంతకుముందు రైతు ధర్నాలు కానీ రాసరోగాలు కానీ లేకుండే, ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఈ సన్నపడ్డాన్ని రైతుల మీద కూడా వివిధ వ్యాపార సంస్థల మీద పెట్టింది కాకుండా రైతుల మీద ఆంక్షలు విధిస్తూ రైతులను నట్టడం వస్తున్నటువంటి ప్రభుత్వాలను వెంటనే ఈ ఇటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా రైతులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మండల కేంద్రంలో మన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా బిల్లు పెట్టినప్పటికీ కూడా గత 10 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగొచ్చి ఆ బిల్లుని రైతులకు వ్యతిరేకంగా బిల్లుని వెనుకకు తీసి ఇబ్బందికరంగా చెప్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కానీ రైతులకు అనుకూలంగా నడిచినప్పుడే దేశవ్యాప్తంగా అందరూ సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి అనుకుని ముందు